Welcome to our channel, Engineer Telugu. Manam ee roju ee video lo valves lo oka type ainatvanti butterfly valve kosam aithe manam telusukobothunnam. Ee video lo manam cover chese topics vachesi butterfly valve ante enti, daniki aa name ela vachindi, idi ela work avutundi, deeni yokka components enti, deeni yokka advantages enti, deeni yokka disadvantages enti, veetannidi kosam aithe manam ee roju ee video lo discuss cheskundam. So video loki velle mundu meekaithe oka chinna request friends, please subscribe cheskoni support cheyandi. So firstly manaki screen meeda display avutundi kada, ide butterfly valve anamata. So nenu meekaithe butterfly valve yokka 3D visual meeku present chestunnanu, okasari chuseyandi. So butterfly valve anedi industrial ga chudadaniki manaki ila untundi anamata. చాలా సింపుల్ కన్స్ట్రక్షన్ తోని అండ్ సింపుల్ ఆపరేషన్ తోని ఈ వాల్వ్ అనేది మనకి అవైలబుల్ లో ఉంటుంది. సో ఫస్ట్లీ ఈ బటర్ఫ్లై వాల్వ్ కి బటర్ఫ్లై వాల్వ్ అనే పేరు ఎలా వచ్చింది అనేది నేను మీకు చెప్తాను. సో ఆల్రెడీ మనం గేట్ వాల్వ్ అండ్ గ్లోబ్ వాల్వ్ కోసం అయితే వీడియోస్ చేసుకున్నాము, ఆ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అవి కూడా మీరు చెక్అవుట్ చేయండి. అండ్ ఆ వాల్స్ కి సపోజ్ మనం గేట్ వాల్వ్ తీసుకున్నట్టయితే గేట్ వాల్వ్ యొక్క డిస్క్ బట్టి, డిస్క్ అనేది గేట్ షేప్ లో ఉంటుంది కాబట్టి దానికి గేట్ వాల్వ్ నేమ్ ఎలాగైతే ఇచ్చారో ఈ వాల్వ్ కి కూడా అలాగే, దీని యొక్క డిస్క్ అరేంజ్మెంట్ బట్టి, డిస్క్ యొక్క ఆపరేషన్ ఎలా ఆపరేట్ అవుతుందన్న దాన్ని బట్టి దీనికి అయితే ఒక నేమ్ ఇచ్చారనమాట. సో ఈ మధ్యలో మనకి ఒక డిస్క్ కనిపిస్తుంది చూసారా, ఈ డిస్క్ అనేది జస్ట్ 90 డిగ్రీస్ ఫ్లిప్ అవుతూ ఉంటుంది అటు ఇటు అటు ఇటు, పక్కన మీకు ఇమేజ్ లో డిస్ప్లే అవుతుంది కదా అలా అనమాట. సో ఈ ఫ్లిప్ అవడం ఎలా అంటే ఒక సెంటర్ ఆఫ్ యాక్సిస్ నుండి అటు ఇటు ఫ్లిప్ అవుతుంది కాబట్టి ఒక బటర్ఫ్లై వింగ్స్ ని ఊపినప్పుడు అది ఎలా అయితే ఫ్లిప్ అవుతూ ఉంటాయో వింగ్స్, అలా ఈ డిస్క్ అనేది ఫ్లిప్ అవుతూ ఉంటుందని చెప్పి మన దీని డిజైనర్స్ దీనికి బటర్ఫ్లై వాల్వ్ అని నేమ్ అయితే ఇచ్చారు. సో నేను మీకు ఇప్పుడైతే ఒక్కొక్క ఇండివిజువల్ పార్ట్స్ చూపిస్తూ దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అండ్ దాన్ని ఎందుకు అలా డిజైన్ చేశారు అనేది కూడా చెప్తూ ఉంటాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది డిస్క్, ఈ బటర్ఫ్లై వాల్ యొక్క డిస్క్. డిస్క్ అనేది రౌండ్ మెటల్ ప్లేట్ లా ఉంటుంది అండ్ దీనికి అప్స్ట్రీమ్ లోని సారీ పైన కింద కూడా ఏంటంటే స్టెమ్ తో కనెక్ట్ చేసుకునే విధంగా ప్రొవిజన్ ఉంటుంది. అండ్ దీని అవుట్లెట్ దీని సర్కంఫరెన్స్ ఉంది కదా, చుట్టూ ఏంటంటే మనకు ఒక గ్యాస్కెట్ టైప్ మెటీరియల్ లైక్ రబ్బర్ ఆర్ పాలిమర్ మెటీరియల్ తోని గ్యాస్కెట్ లాగా దీనికి అటాచ్ చేసి ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రాపర్ సీలింగ్, ఎందుకంటే ఇది కంప్లీట్ ఫ్లో పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ మొత్తాన్ని క్లోజ్ చేస్తుంది కదా. సో చుట్టూ కూడా సీలింగ్ అవుతుంది, ఇది పెర్పెండిక్యులర్ గా క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే ఆ పైన కింద ఏదైనా చిన్న చిన్న గ్యాప్స్ ఏమైనా ఉంటాయి ఆ గ్యాప్స్ మధ్య నుంచి కూడా అప్స్ట్రీమ్ లో ఉన్న ఫ్లూయిడ్ డౌన్స్ట్రీమ్ లోకి వచ్చేస్తుంది కదండి. సో అలా రాకుండా ఉండడం కోసం ఏంటంటే ఇక్కడ మనకి గ్యాస్కెట్ మెటీరియల్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ కొన్ని వాల్స్కి ఏంటంటే అవుటర్ కూడా ఈ సీట్ కూడా ఏంటంటే రబ్బర్ మెటీరియల్ తో తయారు చేస్తారు, రబ్బర్ ఆర్ పాలిమర్ మెటీరియల్. ఈ సీట్ ఎలా ఉంటుంది అంటే ఎగ్జాక్ట్ గా ఈ సెంటర్ ఆఫ్ యాక్సిస్ నుండి దీని యొక్క డయామీటర్ అంటే డిస్క్ యొక్క డయామీటర్ మీరు కొలిచినట్టయితే ఆ డయామీటర్ ఫుల్ క్లోజ్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఆ డయామీటర్ కంటే కొంచెం తక్కువగా అంటే దీని నుండి దీనికి వచ్చే రేడియస్ కంటే దీని నుండి దీనికి వచ్చే రేడియస్ అనేది తక్కువ ఉంటుంది సీట్ కి. అంటే జనరల్ గా ఇది మెటల్ తో కనుక తయారు చేసుకుంటే ఇది ఫుల్ క్లోజ్ అవుతుంది, కానీ రబ్బర్ తో తయారు చేయడం వల్ల ఏంటంటే మనం టైట్ గా ఫిక్స్ చేస్తే దీన్ని పెనిట్రేట్ చేసుకుని అంటే దీన్ని నొక్కుని వెళ్ళి క్లోజ్ పొజిషన్ లో సెటిల్ అవుతుంది. దానివల్ల ఏంటంటే అక్కడ కూడా మీకు ప్రాపర్ సీలింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఇది ఒక రబ్బర్ మెటీరియల్ కదండి, సో ఇది క్లోజ్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చేసరికి దీని థిక్నెస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల దీన్ని క్లోజ్ చేయనవద్దు. మనం టైట్ గా ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో ఆ క్లోజ్ చేసినప్పుడు దీని నుండి పెనిట్రేట్ అయ్యి అంటే దీన్ని నొక్కుని వెళ్తుంది. దానివల్ల ఏంటంటే ఇది వన్స్ ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఈ రబ్బర్ మెటీరియల్ మళ్ళీ ఎక్స్పాండ్ అయ్యి ప్రాపర్ సీలింగ్ అనేది మనకి ఇస్తుంది అనమాట. సో ఈ రకంగా ఉండడం వల్ల ప్రాపర్ సీలింగ్ మనకి ఈ వాల్వ్ ద్వారా అంటే అప్స్ట్రీమ్ లో ఉన్న ఫ్లూయిడ్ డౌన్ స్ట్రీమ్ లోకి రాకుండా ఉండేలాగా మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఇది రౌండ్ సీట్ ఉండడం వల్ల ఈ ఫ్లో వచ్చిన ఫ్లో అనేది ఈ స్టెమ్ ద్వారా అంటే స్టెమ్ కి ఇచ్చిన ప్రొవిజన్ ద్వారా బయటకు వచ్చే ఛాన్సే ఉండదు అనమాట, ఎందుకంటే చుట్టూ కూడా ఈ రబ్బర్ మెటీరియల్ ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి వాల్వ్ బాడీ, దీని చుట్టూ మనం చూస్తున్నాం కదండి దీన్నే మనం వాల్వ్ బాడీ అని అంటాము. ఇది స్ట్రాంగ్ మెటల్ తో తయారు చేస్తారు, మన పైప్ లైన్ ఏదైతే ఉందో ఆ పైప్ లైన్ మెటీరియల్ తోనే దీన్ని తయారు చేస్తూ ఉంటారు అనమాట. ఈ బాటమ్ లో నేను చెప్పాను కదండి ఇందాక దీనికి స్టెమ్ కనెక్షన్ అనేది ఇస్తారు అండ్ ఈ స్టెమ్ కనెక్షన్ ఇలా టాప్ కి ఉంటే సరిపోతుంది, బట్ బాటమ్ కి కూడా ఎందుకు ఇచ్చారు అంటే ఈ డిస్క్ అనేది ఫ్రీగా మూవ్ అవడానికి ఈ బాటమ్ లోని ఈ పార్ట్ లో ఏంటంటే మనకి బేరింగ్స్ ఉంటాయి అండ్ సీల్స్ ఉంటాయి, ఓరింగ్స్ ఉంటాయి, ప్యాకింగ్ మెటీరియల్ కూడా ఉంటుంది అనమాట.
ఎందుకంటే లోపల ఉన్న ఫ్లూయిడ్ లీక్ అవ్వకుండా ఉండడానికి, అండ్ ఈ స్టెమ్ ఫ్రీగా రొటేట్ అవ్వాలంటే ఒక పక్కే కాకుండా రెండో పక్క కూడా దీనికి ఫ్రీ మూమెంట్ వచ్చేలాగా ఇక్కడ మనకి బేరింగ్స్ అనేవి అరేంజ్ చేస్తారనమాట. దానివల్ల దీని ఆపరేషన్ అనేది మనకి ఈజీ అవుతుంది. అండ్ ఈ వాల్వ్ వచ్చేసి మనకి క్వార్టర్ టర్న్ వాల్వ్ అని అంటారు. అంటే 1/4 మాత్రమే మనం దీన్ని ఆపరేట్ చేయగలం, అంటే 90 డిగ్రీస్ లో మాత్రమే దీన్ని మనం ఆపరేట్ చేయగలం. అండ్ 90 డిగ్రీస్ లో ఆపరేట్ చేయడం వల్ల ఇది ఫాస్ట్ యాక్టింగ్ గా ఉండాలి. సో ఆ ఫాస్ట్ యాక్టింగ్ గా ఉండడానికి కోసం ఏంటంటే టాప్ టు బాటమ్, అండ్ టాప్ అంటే పైన బేరింగ్స్ ఉంటాయి, కింద కూడా బేరింగ్స్ ఉంటాయి. అండ్ ఈ ఫ్లో వచ్చి హిట్ చేసినప్పుడు ఇది డిస్ప్లేస్ అయిపోకుండా ఉండాలి అంటే మనకి పైన ఒక కనెక్షన్ ఉండాలి, కింద కూడా ఒక కనెక్షన్ ఉండాలి, అంటే సపోర్ట్ ఉండాలి. సో అందుకని చెప్పి టాప్ అండ్ బాటమ్ రెండు చోట్ల కూడా దీనికి బేరింగ్స్ ఉంటాయి, సీల్స్ ఉంటాయి, అండ్ ప్యాకింగ్ మెటీరియల్ ఉంటుంది, అండ్ ఓరింగ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మెయిన్ అసెంబ్లీ అనమాట, ఇది స్టెమ్. ఈ స్టెమ్ము ఈ వాల్వ్ బాడీకి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ గేట్ ఈ వాల్వ్ బాడీ త్రూ గేట్ కనెక్ట్ అయి ఉంటుంది, సారీ డిస్క్ కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ దీనికి మనకు ఒక యాక్చుయేటర్ అయితే కావాలి. సో ఆ యాక్చుయేటర్ మోస్ట్లీ గేర్ యాక్చుయేటర్ ఉంటుంది, ఎందుకంటే ఇది 90 డిగ్రీస్ ఆపరేటింగ్ వాల్వ్ కదండి. సో 90 డిగ్రీస్ ఆపరేటింగ్ వాల్వ్ కి మనం 1 టర్న్ అంటే స్మాల్ స్మాల్ అడ్జస్ట్మెంట్ చేసుకోకుండా 4-5 టర్న్స్ తిప్పితే ఆపరేట్ అయ్యేటట్టుగా గేర్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది అనమాట. అంటే లైక్ ఇప్పుడు ఇది 90 డిగ్రీస్ ఆపరేటింగ్ వాల్వ్ కాబట్టి జస్ట్ నార్మల్ ఒక బాల్ వాల్వ్ లాగా ఉన్నప్పుడు అయితే జస్ట్ ఇలా చిన్నది చిన్నది క్రాక్ క్రాక్ ఓపెన్ చేస్తూ ఉండాలి. కానీ సింపుల్ ఆపరేషన్ కి స్టెప్ డౌన్ గేర్ బాక్స్ అనేది దీనికి అడ్జస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఈ వీల్ యాక్చువల్గా నార్మల్ గా అయితే వీల్ హాఫ్ టర్న్ తిప్పేసరికి ఇది 50% ఓపెన్ అయిపోవాలి, లేకపోతే క్వార్టర్ టర్న్ తిప్పేసరికి ఇది ఫుల్ ఓపెన్ అయిపోతూ ఉండాలి. కానీ అంత కాంప్లెక్స్ ఆపరేషన్ మనకు వద్దు అనుకున్నప్పుడు దీనికి స్టెప్ డౌన్ గేర్ బాక్స్ అనేది ఇస్తూ ఉంటారు అనమాట. అంటే మనం ఒక టర్న్ తిప్పేసరికి ఇది ఒక 1 or 2% ఆర్ 10% ఆపరేట్ అవుతూ ఉంటుంది, ఒక 2 టర్న్స్ తిప్పేసరికి 20% ఆపరేట్ అవుతూ ఉంటుంది, 3 టర్న్స్ తిప్పేసరికి 30% ఆపరేట్ అవుతూ ఉంటుంది. సో దానికోసం అని చెప్పి దీనికి గేర్ అసెంబ్లీ పెడుతూ ఉంటారు. ఈ గేర్ అసెంబ్లీ తర్వాత మనకి మాన్యువల్ గా ఆపరేట్ చేయడానికి హ్యాండ్ వీల్ అయినా ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే న్యూమాటిక్ యాక్చుయేటర్స్, ఎలక్ట్రికల్ యాక్చుయేటర్స్ చాలా ఉంటాయి దీన్ని ఆపరేట్ చేయడానికి. సో ఇది కంప్లీట్లీ ఈ బటర్ఫ్లై వాల్వ్ యొక్క అసెంబ్లీ వచ్చేసి. వాల్వ్కి చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. సింపుల్ గా అంటే స్టార్ట్ స్టాప్ రెగ్యులేటింగ్, ఈ వాల్వ్ సింపుల్ గా మనం చెప్పుకోవాలంటే స్టార్ట్ స్టాప్ రెగ్యులేటింగ్ టైప్ అనమాట. అంటే ఫ్లోని స్టార్ట్ చేయడానికన్నా స్టాప్ చేయడానికన్నా, అంటే కంప్లీట్ ఐసోలేషన్ చేసినప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను దీని సీలింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది, ఏ రకంగా ఫ్లూయిడ్ అనేది సీల్ చేస్తుంది అనేది నేను ఇందాక మీకు చెప్పాను. సో కాబట్టి ఇది స్టాప్ చేయడానికి, కంప్లీట్ గా ఫ్లోని స్టాప్ చేసి ఒక సిస్టమ్ని ఐసోలేట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ స్టార్ట్ చేయడానికి, ఫ్లోని ఎస్టాబ్లిష్ చేయడానికి, అండ్ రెగ్యులేట్ అంటే ఫ్లోని కంట్రోల్ చేసే విధంలో కూడా చాలా యాక్యురేట్ గా ఉంటుందండి. ఎందుకంటే ఈ డిస్క్ అనేది చెప్పాను కదా పైన కింద కూడా సపోర్ట్ ఉండడం వల్ల వచ్చే ఫ్లో అనేది దీన్ని ఈ డిస్క్ ని డిస్ప్లేస్ చేయలేదు, అండ్ డిస్క్ ని వైబ్రేట్ చేయలేదు. దానివల్ల ఏంటంటే ఫ్లో అనేది మనం యాక్యురేట్ గా రెగ్యులేట్ చేసుకోవచ్చు. మరీ అంత యాక్యురేట్ గా కాదు, బట్ సమ్ మోర్ ఈక్వలెంట్ గా ప్రొపోర్షనల్ గా అయితే మాత్రం ఉంటుంది. దగ్గర దగ్గర ప్రొపోర్షనల్ గా మనం ఓపెన్ చేసిన ఓపెనింగ్ కి ఈ ఫ్లో అనేది రెగ్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఈ వాల్వ్ వచ్చేసి క్వార్టర్ టర్న్ వాల్వ్ చెప్పాను కదండి, జస్ట్ 90 డిగ్రీస్ ఫ్లిప్ అవుతుంది అంతే. ఆ 90 డిగ్రీస్ ఆపరేషన్ కాబట్టి ఫాస్ట్ యాక్టింగ్ ఉంటుంది, చిన్నది తిప్పినా సరే ఎక్కువ ఫ్లో అనేది రెగ్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ దీన్ని ఎక్కువగా లార్జ్ ఫ్లో సిస్టమ్స్ లో ఫ్లోని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఫ్లోని కంట్రోల్ చేయడానికి ఈ బటర్ఫ్లై వాల్వ్స్ అనేది యూజ్ చేస్తారు డ్యూ టు ఇట్స్ డిజైన్ అనమాట. అండ్ లో ప్రెజర్, ఎందుకంటే హై ప్రెజర్ తో వచ్చి డిస్క్ కనుక హీట్ చేసినట్టయితే డిస్క్ చాలా తొందరగా పోతుంది. అందుకని చెప్పి ఇది లో ప్రెజర్ ఉన్న వాటర్ సర్వీసెస్ లో, మోస్ట్లీ వాటర్ సర్వీసెస్, ఫైర్ వాటర్ సర్వీసెస్ లోని అండ్ ఇండస్ట్రియల్ వాటర్ సర్వీసెస్ లోని, కూలింగ్ వాటర్ సర్వీసెస్ లోని ఎక్కువ ఈ వాల్వ్ అయితే మనం ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. అండ్ ఈ వాల్వ్ అనేది మనకి మోస్ట్లీ లైట్ వెయిట్ ఉంటుంది, ఎందుకంటే దీని డిజైన్ అనేది చాలా తక్కువ మెటల్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే వాల్వ్ బాడీ చాలా చిన్నది, చాలా థిన్ గా ఉన్నా సరే చాలా చిన్న వాల్వ్ బాడీ కంపారిటివ్లీ గేట్ అండ్ గ్లోబ్. గేట్ అండ్ గ్లోబ్ వచ్చేసి వాల్వ్ బాడీ చాలా పెద్దది ఉంటుంది, బట్ దీని వాల్వ్ బాడీ వచ్చేసి చాలా చిన్నది ఉంటుంది. అండ్ తక్కువ స్పేస్ లో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అండ్ ఈజీ ఇన్స్టాలేషన్, లో వెయిట్ అండ్ తక్కువ కాస్ట్ కూడా ఈ వాల్వ్ వచ్చేసి. నెక్స్ట్ ఈ వాల్వ్ అనేది ఫుల్ బోర్ వాల్ అంటారు, అంటే ఫ్లోని ఫుల్ గా మనకున్న పైప్ లైన్ ఫుల్ యూజ్ చేసి ఫ్లోని ఎస్టాబ్లిష్ చేసినట్టయితే దాన్ని ఫుల్ బోర్ వాల్వ్ అంటారు. సో ఇది ఒక ఫుల్ బోర్ వాల్వ్ అనమాట. ఈ వాల్వ్ ఏంటంటే
ఫుల్ బోర్ వాల్వ్ కాబట్టి సీవియస్ స్లడ్జెస్ కానీ అండ్ కంటామినెంట్స్ ఉన్న సాలిడ్ సస్పెండెడ్ లిక్విడ్స్ కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అండ్ ఫైనలీ లెస్ మెయింటెనెన్స్, ఇవి దీని యొక్క కంప్లీట్ అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ కూడా అవే ఏంటంటే, నథింగ్ బట్ ఫ్లోని రెగ్యులేట్ చేసే విషయంలో కొంచెం ప్రపోర్షనాలిటీ మిస్ అవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి లో ప్రెజర్ వాటికి మాత్రమే ఇవి యూజ్ చేస్తాం కాబట్టి హై ప్రెజర్ వాటికి ఇట్ స్టాండ్ అవ్వదు. హై ప్రెజర్ వాటికి ఈ వాల్వ్ అనేది రెగ్యులేట్ చేయడానికి, ఫ్లో రెగ్యులేట్ చేయడానికి ఉపయోగించరు మోస్ట్లీ. అండ్ ఫాస్ట్ యాక్టింగ్ కాబట్టి దీనికి ఒక గేర్ అసెంబ్లీ అనేది మనం యూజ్ చేయాలి, లేదంటే మనం యాక్యురేట్గా మనం దీన్ని ఆపరేట్ చేయలేమన్నమాట. సో ఇదండి బటర్ఫ్లై వాల్ కోసం అయితే నేను మీకు డీటెయిల్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.